మనం గడిచిన వారం ఒక విషయాన్ని ఆలోచించాం, గుర్తుందా ఎవరికన్నా? మనస్సు, ఇది ఆత్మకు సంబంధించింది కాదు. సారీ, రైట్. శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. ఇది చేసే రెండు పనులు మనం పోయిన వారం విన్నాం, గుర్తుందా ఎవరికన్నా? ఆ రెండు పనులేవు, మనస్సు కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది. మనసు ఏం చేస్తుంది? కొత్త ఆలోచనలను పుట్టించే కేంద్రం. రెండవ పని ఏంటి? మనసు చేసే రెండవ పని బయట నుంచి వచ్చే ఆలోచనలను రిసీవ్ చేసుకునే కేంద్రం. ఈ రెండు పనులు మనసు చేస్తుంది. ఈరోజు మనసు చేసే మరికొన్ని పనులు మనం నేర్చుకుందాం. మనసు చేసే మూడవ పని, మనస్సులో నుండి పుట్టే ఆలోచనలను బయట నుంచి వచ్చే ఆలోచనలను అవి స్వీకరించాలా వద్దా అని నిర్ణయించి, బాగా వినాలి, మనసులో నుండి పుట్టే ఆలోచనలు బయట నుంచి వచ్చే ఆలోచనలను స్వీకరించాలా వద్దా అని నిర్ణయించుకొని, ఆ స్వీకరించాలి అనుకున్న వాటినేమో హృదయంలో భద్రపరుస్తుంది, వద్దు అనుకున్న వాటిని వెలుపలికి పంపించి వేస్తుంది. అంటే మనసు ఎంత ప్రాముఖ్యమైనదో మీకు అర్థం కావాలి. వద్దు అనుకుందనుకో మనసు, నువ్వు అవతల ఎంత వాగినా ఎక్కవు. కావాలి అనుకుంటే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఏ మాట కావాలో అదే స్వీకరించింది. అందుకే మనసు ఉంటే ఏం సామెత పుట్టింది? మార్గం. మనసు ఉంటే అంటే మనసు ఉంది, మనసు పెడితే అని అర్థం. మనసు ఉంటే అంటే ఉందా? మనసు అందరికీ ఉంది. ఆత్మ ఉంటే మనసు ఉన్నట్టే. ఆ మనస్సు పెడితే ఎంత గందరగోళంలో ఉన్నా అది అర్థం చేసుకోవటానికి అది ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది. మనసు పెడితే, పెట్టకపోతే ఎంతమంది చెప్పినా అస్సలు ఎక్కనే ఎక్కదు లోపలికి. అంటే మనసు స్వీకరించి హృదయంలో భద్రపరిస్తే ఉంటుంది, మనసు స్వీకరించకుండా తిరస్కరిస్తే అది మనలో ఉండనే ఉండదు, మనకు తెలీదు. దానికి సంబంధించి మనం కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. ఇవి స్టోరీలాగా చెప్పుకెళ్తే నేనేదో సొంతంగా చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి వాక్యాధారాలతో మనస్సు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి అనే విషయాలు మనం బైబిల్లో ఆలోచిద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గారు అంటున్నాడు, 31వ అధ్యాయము యోబు గ్రంథం 7వ వచనం చదువుదాం. అందరూ తీయండి. న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. చాలండి, మనస్సు దేన్ని అనుసరించి నడిచిద్దంట? అంటే కన్నులు చూస్తే తప్ప మనసుకెక్కదా? మీకు అర్థం ఏమవాలి, కన్ను చూసింది, కన్ను ఏమంటది? మంచి చూసిద్దా చెడు చూసిద్దా చెప్పాలి. ఎక్కువగా దేనికి ఆసక్తి చూపుతాం? చెడును చూడటానికి ఆసక్తి చూపుతాం. ఇప్పుడు చెడుని చూసిన కన్ను వెంటనే ఆలోచన మనసుకి ఇచ్చేసింది. ఇప్పుడు మనస్సు వెరీ గుడ్ చూసే అందనుకోండి, ఆ కంటిని మనసు అనుసరించి నడిచింది, అదే కన్ను మంచి చూసింది. ఇప్పుడు ఆ మంచి చూసిన దాన్ని మనసుకు అందిస్తే మనసు ఏం చేసింది? ఇది మనకు అంత అవసరం లేదులే. అంటే దేవుని విషయాలకు వచ్చేసరికి ఈ పంచేంద్రియాలతో అన్నీ చూస్తాం, అన్నీ చేస్తాం. ఇవి చూసినవి మనసుకు ఇస్తుంది ముందు సిగ్నల్, మనసు స్వీకరిస్తే హృదయంలో వేసేసింది, వద్దనుకుంటే తిరస్కరించింది. కానీ ఎక్కువగా మనసు
చెడునే స్వీకరించే ఆలోచన కలిగి ఉంటుంది, చెడునే చెడు ఆలోచనలే స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే యోబు గారు ఏమంటున్నా అంటే, నా కన్నులు నా మనస్సును అనుసరించి నడిచిన ఎడల. అంటే మనసు ఏమద్దంటే ఓకే ఓకే అంటే, తప్పు చేయి చూడు పర్వాలేదంటే అది తప్పు అంటున్నాడు. దేవుడు నాకు మంచి న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక అని తను తాను శపించుకుంటున్నాడు. మాలిన్యమేమైనను నా చేతులకు తగిలియడలా అని చెప్తున్నాడు. అంటే చేతులతో నేను చెడు పనులు చేస్తే, ఇదంతా మనసుకు సంబంధించింది. దృష్టితో చూసినా చేతులతో చేసినా మనసు ఓకే అంటేనే చేస్తాం. మనసు ఓకే అంటే ఓకే అనకపోతే చేయనే చెయ్యం. సామెతల గ్రంథం మరొక వచనాన్ని చూద్దాం, 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతకును. అంటే మంచోడు బుద్ధిమంతుడు అంటే ఎవరు? దేవునికి ఇష్టమైన వాడు లేదా మంచివాడు. లోకానుసారంగా తీసుకుంటే మంచోడు. మంచివాడు ఏం వెతుకుతాడంట? వెతికేదేంటి? మనస్సు. వెతికేదేంటి? మనస్సు. అదే దుర్మార్గుడు మనసు అయితే చెడ్డవాటిని వెతుకుతుంది. అంటే మనస్సులోని అన్వేషణలను బట్టి కళ్ళు కానీ చేతులు కానీ అవయవాలన్నీ పనిచేస్తాయి. బార్కి వెళ్ళి ఎందుకు వెళ్ళేవారంటే, మనసు బారు వెతికింది కదా. సినిమాకి వెళ్ళి ఎందుకు వెళ్ళావంటే, మనస్సు చెప్పండి సినిమాను కోరుకుంది. నగలు ఎందుకు వెతికావు? బట్టలు ఎందుకు వెతికావు? బిర్యానీలు ఎందుకు వెతికావంటే, మనసు అవి కోరుకుంది. అది బుద్ధిమంతుడు మనసు అయితే జ్ఞానాన్ని వెతుకును అంటున్నాడు. 22 అదే సామెతల గ్రంథం. నేను ఇంకా రిఫరెన్స్ చెప్పలేదమ్మా, అందుకే మనసు తొందరపడనీయకూడదు, మనసు కంట్రోల్లో పెట్టుకోవాలి. 22 సామెతల గ్రంథం 17వ వచనం, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు, నేను కలుగ చేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. ఏదైనా పొందుకోవాలంటే ముందు ఏమివ్వాలి చెప్పాలి? ఏమివ్వాలి? చెవి కాదు, మనసిస్తే చెవులు ఆటోమేటిక్గా నిక్కబొడుచుకుంటాయి. సీరియల్లో ఏదన్నా డైలాగ్ అర్థం కాలేదనుకో, అప్పుడు చెవులు రిక్కించి వింటాం. అవతల వాళ్ళ మాటలు ఫోన్లో మనకు అర్థం కాలేదనుకో ఎలా వింటాం? చాలా జాగ్రత్తగా, అరవగండి అరవగండి సైలెంట్గా ఉండండి అని జాగ్రత్తగా వింటాం. ఎందుకు? మనసు ఇస్తే, నా మనసంతా నువ్వే. అంటే మనసంతా ఇచ్చేసాడా? మనసిస్తే అంత ఇంట్రెస్టా? పంచేంద్రియాలు పనిచేస్తాయి, సర్వ శరీరం పనిచేసింది. అంటే టోటల్గా ఆత్మను శరీరాన్ని హృదయాన్ని వీటన్నిటినీ ఉపయోగించగలిగిన సామర్థ్యం మనసుకుంది, ఉపయోగించకూడదు అనే సామర్థ్యం కూడా మనసుకే ఉంది. అంత కీలకమైంది మనసు. ఆలోచనలు పుట్టించే కేంద్రం. బయట నుంచి వచ్చిన ఆలోచనలు స్వీకరించాలా వద్దని నిర్ణయించుకొని స్వీకరించిన వాటిని హృదయంలో భద్రపరిచే కేంద్రం. బయట ఆలోచనలకు పెట్టాలా మనసు వద్దా అని నిర్ణయించుకునే కేంద్రం. ఇప్పుడు ఏం చదివాం? 22:17, జ్ఞానుల ఉపదేశము ఆలకించుము, నేను కలుగజేయి తెలివి పొందుటకు మనసిస్తే చెవియొగ్గి ఉపదేశాన్ని ఆలకిస్తాం. మనసు ఇవ్వకపోతే, ఇప్పుడు చెవులతో మీరంతా వింటున్నారు, మనస్సు ఇవ్వలేదనుకో, పెట్టలేదనుకో, అక్కడ నేను చెప్పింది మీకు అవతలకి వెళ్తే అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదంటే, ఆ టైంలో వేరే ఆలోచన ఏదో బయట నుంచి వచ్చేసింది సిగ్నల్. ఇంటి దగ్గర డబ్బులు, పొయ్యి మీద కూర అన్నము, బ్యాంకులో బ్యాలెన్సు, బీరువాలో గోల్డ్,
లేక పక్కింటోళ్ళు అడిగిన ఆ డైలాగో ఏ ఒకటి గుర్తురాగానే మనసు మనకి ఏమైపోద్ది డైవర్ట్ అయిపోద్ది. అప్పుడు చెవులతో వింటున్నాం కానీ ఏమైంది ఎక్కదు, బుర్రకు ఎక్కదు, హృదయంలో ఫీడ్ అవ్వదు. ఎందుకంటే మనసు ఇవ్వలేదు కాబట్టి. ఒక గేట్ లాంటిదండి మనసు. బయట నుంచి వచ్చే విషయాలు స్వీకరించాలన్నా, లోపల నుంచి ఉన్న విషయాలు వెలుపలికి తేవాలన్నా ఒక గేట్ లాగా ఉంటుంది. నిర్ణయం తుది నిర్ణయం మనసుది. ఏమన్నాడు? మనస్సును ఇమ్ము అంటున్నాడు. 23వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 12వ వచనం 23వ అధ్యాయము 12వ వచనం ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. అంటే చెవి ఎప్పుడు ఒగ్గుతాం? మనస్సు ఉంచితే చెవి ఒగ్గుతాం. ఇప్పుడు దాకా చదివిన అన్నీ అవే. మనస్సు పెట్టాలి, మనస్సు ఉంచాలి, మనస్సు ఇవ్వాలి, మనస్సు కేంద్రీకృతం చేయాలి. మనస్సు పెట్టకపోతే నీకేమీ అర్థం కాదు. ఈరోజు చదువులు మనస్సు పెట్టి చదివేవి కాదు, లోక చదువులు. మరి ఎలాంటి చదువులు? రుబ్బేయి కదా, పదే 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 వల్లిస్తే ఆటోమేటిక్గా అలవాటు. చిలక పలుకులు అంటారు కదా, అలా నేర్పిస్తే గబగబ వచ్చేసేవే తప్ప అది హృదయంలో ఫీడ్ అయ్యేవి కాదు. అలాంటి చదువులు లేవు కదా. ఎల్కేజీకి యూకేజీకి ఎన్నెన్ని పుస్తకాలు, ఎన్నెన్ని వేల లక్షల రూపాయలు అయిపోతున్నాయి. ఇవి మనసుతో చదివే చదువులా, ఊరికే రొటీన్గా ఎక్కిచ్చే చదువులా? ఎక్కిచ్చే చదువులు కదా. కానీ వాక్యం విషయంలో ఖచ్చితంగా మనసు పెడితేనే మనకు అర్థమైంది. మనకు ఇంట్రెస్ట్ అయిన విషయాల మీద మనసు పెడితే మనకు వాటి పట్ల అవగాహన వస్తుంది. మనసు పెట్టకపోతే వాటి పట్ల మనకు అవగాహన, ఇది నాకు తెలియదు అంటాం. ఎన్నోసార్లు చూసాం కదా, ఎన్నోసార్లు చూసాం. నేను కారు నేర్చుకోకముందు కారులో చాలాసార్లు తిరిగాను, కంప్యూటర్ కూడా చూశాను, ల్యాప్టాప్ చూశాను. ఏ బటన్ ఏంటో, ఏమి నొక్కుతున్నాడో, ఏ స్టీరింగ్ ఏంటో, ఏ గేర్ ఏంటో, బ్రేక్ ఏంటో, క్లచ్ ఏమి తెలియదు. అన్ని అవయవాలు ఆ వస్తువులన్నీ చూస్తున్నా. కానీ నేర్చుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏమైంది? మనసు పెట్టాను, ఏదేంటో అర్థమైపోయింది. మనసు ఉంటే మార్గం ఉంటుందని అందుకే చెప్పారు. అవన్నీ మనం రోజు చూస్తున్న వస్తువులే, కానీ మనకు తెలియదు వాటి గురించిన. ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనకి దాని గురించిన అవగాహన ఉండదు. ఎందుకని? అంతకుముందు మనసు పెట్టలేదు, ఇప్పుడు మనసు పెట్టాం కాబట్టి. అంటే అన్నిటికీ ముఖ్యమైనది మనసు పెట్టడం. అది లోకం మీద పెడితే లోక సంబంధమైన తెలివి వచ్చింది, దేవుని మీద పెడితే దేవుని సంబంధమైన జ్ఞానం వచ్చింది. ఇంకా చూద్దాం ప్రసంగీ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం ప్రసంగీ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం జ్ఞానుల మనస్సు ఎక్కడుంటుందంట? ప్రలాపించువారి ఇంటి మీద ఉండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్య ఉండును. జ్ఞానుల మనసు ఎక్కడుంటుంది? ఎందుకు అక్కడుంటుంది చెప్పండి. ప్రలాపించేది ఎక్కడ? బాధలో ఉన్నవాడు ప్రలాపిస్తాడు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ప్రలాపిస్తారు కదా. బుద్ధిహీనుల మనసు ఇప్పుడు మనకి శవాల దగ్గరికి వెళ్ళటం లేదా విషాదంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం ఇష్టమైద్దా? గ్రాండ్గా పార్టీలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తాం, బర్త్డేలు, మ్యారేజ్లు, మ్యారేజ్ డేలు, ఇంకా రకరకాల బాగా ఆనందించే ఫంక్షన్లకు వెళ్ళటం ఇష్టమైద్దా చెప్పండి? చెప్పాలి. అంటే మనం జ్ఞానులవా బుద్ధిహీనులవా దీన్ని బట్టి అర్థమైద్ది అది విషయం. అక్కడ ఏం చెప్పారు సొలొమోను గారు? జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. ఎక్కడ విషాదం ఉంటే అక్కడికి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఓదార్పు మాటలు, దేవుని మాటలు, మరణం తర్వాత ఇవన్నీ ఉండవు అనే మాటలు అక్కడ చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళు జ్ఞానులు కదా. జ్ఞాని అంటేనే భవిష్యత్తును ఎరిగినవాడు, సమస్తాన్ని నేర్చుకున్నవాడు అని అర్థం. లోక సంబంధమైన జ్ఞానుల గురించి కాదు ఇక్కడ.
లోక సంబంధమైన జ్ఞానులు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. ప్రలాపించు వారి ఇంటి మీద ఉండదు ఆ జ్ఞానుల మనస్సు. దేవుని జ్ఞానము కలిగిన వారి మనస్సు ఎక్కడుంటుంది? అందుకే అదే ప్రసంగి 7లో ఏమన్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అంటున్నాడు. ఎందుకంటే జ్ఞాని అయిన వాడు అక్కడికే వెళ్తాడు. భోజనాలు, ఫంక్షన్లు, పార్టీలు ఎంజాయ్ చేసే దగ్గరికి వెళ్ళడు. బుద్ధిహీనులంట అక్కడికి వెళ్ళలేదు. ఏమంటున్నాడు? బుద్ధిహీనులు సంతోషించు వారి బుద్ధిహీనుల తరంపు సంతోషించు వారి మధ్య ఉండును అన్నాడు. ఇప్పుడు మన మనసు దేని మీద ఉందో దాన్ని బట్టి మనం బుద్ధిహీనులమా దేవుని జ్ఞానాన్ని కలిగిన వాళ్ళమా నిర్ణయించవచ్చు. మన మనసు ఎక్కడుంది అనేది. ఇంకా ఒక మరొక మాట, యెషయా గ్రంథం 42వ అధ్యాయము ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ 25వ వచనం నుండి చదువుదాం. 25వ వచనం, కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించను, అది వాని చుట్టూ అగ్ని రాజేశాను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనెను గనుక అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. ఇశ్రాయేల్ గురించి రాస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడికి కోపం వచ్చింది ఎవరి మీద? ఇశ్రాయేల్ మీద. అగ్ని రాజ పెట్టాడంట. వాళ్ళ మీద అగ్ని రాజ పెట్టినా కానీ వాళ్ళకి అది ఏమైందంట? అంటుకొనెను కానీ, అగ్ని అంటుకుంది కానీ వాడికి తెలియలా. చేప కింద నీరులాగా ఆడి కిందకు నీరు వచ్చేదాకా ఆడికి తెలియదంటారు. చూసారా కొన్ని మాటలు? ఏమన్నా నిప్పు అంటుకుంటే తెలిసిద్దా లేదా చెప్పాలి? తెలిసిద్దా? ఏం మాట్లాడలేదు. బుర్ర ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసింది కదా. అసలు బుర్ర లేని వాడికి కూడా తెలిసింది. ఖాళీదిగా కానీ ఆడికి తెలియలా. ఎందుకు? ఆ మనసు పెడితే తెలిసిద్దంట. ఏదైనా మనసు పెట్టలేదు కాబట్టి వాళ్ళకి దేవుని కోపాగ్ని రగిలినా మంట తగిలినా సెగ తగిలినా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడికి మేమేం చేశాము, ఎందుకు ఇలా అయింది, దేవుడు మా మీద ఎందుకు ఇంత కోపాగ్ని కురిపిస్తున్నాడు అనే ఆలోచన వాళ్ళకి రాలా. ఎందుకంటే ఆలోచన దేవుని వైపు పెట్టలేదు. కొంతమంది మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటారు. మనం అలా చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారు? చూసి కూడా పర్లేదే అని అనుకుంటారు. చూసావంటే నువ్వు చూసావు, కళ్ళతో చూసావు. కానీ వాళ్ళు అటు వెళ్ళిన సంగతి కూడా నీకు తర్వాత అడిగితే గుర్తుండదు. ఇది జరిగిందా మీ జీవితాల్లో? నన్ను చూసి కూడా పలానామ పలరేయలేదు, పలానాయన పలరేయలేదు అన్న సందర్భాలు విన్నారు కదా. నువ్వు చూసావంటే నేను చూడలేదంటారు మీరు. కానీ అతనేమంటాడు? నువ్వు అలాగే చూస్తూ ఉన్నప్పుడే కదా నేను అటు వెళ్ళాను అంటాడు. చూసింది రైటేనా? రైటే. అతను నువ్వు చూస్తున్నావన్న విషయం చూసింది రైటేనా? రెండు రైటే. కానీ ఇతనికి ఆ జ్ఞాపకం లేదు. ఎందుకు? ఆయన వెళుతున్నప్పుడు దృష్టి ఎక్కడ ఉంది కానీ ముందు మనసు ఎక్కడో ఉంది. కాబట్టి అతను వెళ్ళింది ఈయన మెమరీలో, హృదయంలోకి వెళ్ళలేదు. ఇస్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడికి కోపం వచ్చి కోపాగ్ని రగల చేసి వాళ్ళకి సెగదగులుతున్నా బాధపడుతున్నా కానీ వాళ్ళకి తెలియలేదంట. ఎందుకని? మనస్సు పెట్టలేదు. అంటే మనస్సు పెట్టకపోతే దేవుడు నీ జీవితంలో ఏదైనా కీడు చేసినప్పుడు ఇది నాకు ఎందుకు వచ్చింది అనే ఆలోచన నీకు రాదు. ఒకసారి రీలు వెనక్కి తిప్పుకుంటే ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, అందరికీ జరగంది నాకే ఎందుకు జరిగింది అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ఓహో నేను దేవునికి ఇలా చేశాను, దేవుడు నాకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశాడని మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమైంది. ఎన్ని అశుభ కార్యక్రమాలు, ఎన్ని కీడులు మన జీవితంలో జరుగుతున్నా, ఎంతకాలం అలాగే ఉంటున్నా మనకి ఈ ఆలోచన రాలేదంటే మనం ఏం చేయలేదని అర్థం. ఏం చేయలేదు, మనస్సున పెట్టలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటాం దేవుళ్ళు, ఒక్క వాక్యం గుర్తుండదు. ఎందుకు లేదు చెప్పాలి? నాకు మతిమరుపు అనుకుంటున్నావు కదా. మతిమరుపు కాదు, ఇల్లు గుర్తుండి ఇంటికి వెళ్తున్నావా పక్కింటికి వెళ్తావా?
మంచి నీళ్ళు తాగుతావా, ఏది పడితే ఆ మురికి నీళ్ళు తాగుతావా, అన్నమే తింటావుగా, గడ్డి తినవుగా, అప్పిస్తే ఎవరికి ఎంత ఇచ్చావో గుర్తుంటుందా? ఉంటుంది. నీ దగ్గర ఎవరన్నా అప్పు తీసుకున్నా, ఒకళ్ళ దగ్గర నువ్వు అప్పు తీసుకున్నా గుర్తుంటుందా? ఉంటుంది. ఎవడన్నా నిన్ను ఫంక్షన్లో తిట్టినా గుర్తుంటుందా? ఉంటుంది. ఇన్ని విషయాలు గుర్తున్నప్పుడు మతిమరుపుని ఎలా అనగలవు? వాటి మీద మనసు పెట్టావు కాబట్టి గుర్తుంది, వీటి మీద మనసు పెట్టలేదు కాబట్టి వాక్యం గుర్తులేదు. అంటే అన్నిటికీ మూలం మనకి మనసు కనపడుతుంది కదా. మనసు పెడితే మెమరీలోకి వెళ్ళిద్ది, పెట్టకపోతే పై పైనే వదిలేస్తాం. తెలీదు మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. మరొక వచనం చూద్దాం, అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొనపోబడుచున్నారు. చాలామంది నీతిమంతులు అన్యాయంగా నాశనాన్ని అదే చనిపోతున్నారు, నశించిపోతున్నారు. అది దేవుని చిత్తం, అది వేరు, హతసాక్షులైపోతారు. కానీ వీడు నీతిగా ఉండటాన్ని బట్టి ఇలా నశించాడే అని ఎవరో మనసును పెట్టరంట. అలా బ్రతకూడదు అనుకుంటారు అంతే. మనకు బైబిల్లో భక్తులు ఎవరు కొత్త నిబంధనలో చూస్తే ఎవరూ సరిగ్గా చనిపోలేదు. నీతిమంతులు నశించిపోతున్నారు, హతసాక్షులైపోతున్నారు, చంపబడుతున్నారు. ఈరోజు నాగాలాండ్ పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు ఏం చేయట్లే, పట్టించుకోవట్లే కదా. ఎంతోమంది చనిపోతున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు. ఎంతమంది నిజ క్రైస్తవులా కాదా అనేది మనకు తెలియదు. మొత్తానికి ఒక వర్గానికి, ఒక క్రైస్తవులు అనే వర్గానికి మరి నాశనం వస్తూ అందరూ నశించిపోతుంటే ఎవడన్నా మనసుని పెడతాడా? పెట్టరండి. ఆ మంగళగిరి దగ్గర పుష్కర్ ఘాట్ ఉంది, అక్కడ బాప్తీసాలు ఇవ్వటానికి వెళ్తుంటే అభ్యంతర పెడుతున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఒక ఆయన మాట్లాడాడు, దీన్ని ఎవరు అభ్యక్షను పెట్టడానికి వీల్లేదు, అందరికీ హక్కు ఉంది, భారతదేశం లౌకిక రాజ్యం, దీన్ని ఎవరు అడ్డుకోవటానికి వీల్లేదు, ఎవరైనా అబ్జెక్షన్ పెడితే కంప్లైంట్ ఇవ్వండి, కనీసం అక్కడికి రాకపోయినా మాకు మందిరాల్లో మేము గదులు కట్టుకొని ఒక తొట్టిలాగా చేసుకొని అక్కడాన్ని ఇచ్చుకుంటున్నాము, పారే నీళ్ళలో ఇస్తే మంచిదని మేము అక్కడికి వెళుతుంటే అడ్డుకుంటున్నారని చెప్తే అది వార్తల్లో రాదు. ఎవరన్నా బాప్తీసం ఇస్తున్నప్పుడు అడ్డుకొని ఆటంకపరుస్తారు చూసారా? అవి మాత్రం పెద్ద పెద్ద టీవీ ఛానల్లో ఒకటికి 10 సార్లు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నీతిమంతులు అడ్డుకో, నీతిమంతులు చేసే ఈ మంచి పనికి ఎవరన్నా ఆటంకపరిస్తే అవి రావు కదా. నీతిమంతులు నశించుట చూసి ఎవడు దాన్ని మనసులో పెట్టరు. కానీ ఒక పంది మతిస్థిమితం లేక ఏదో ఒక బొమ్మ చుట్టూ తిరిగితే అది మాత్రం, ఎలుక తిరిగినా పంది తిరిగినా కదా, ఇలాంటివి చాలా ఊరికి ఊరికనే వేస్తూ ఉంటారు. దానివల్ల ఏమి లాభమో తెలియదు. మనసును పెట్టరు అంటే దుష్టుల మనసు మంచి వాటి మీద ఉండదు. అది మనసు పెడితే ఏది న్యాయమో ఏది అన్యాయమో ఖచ్చితంగా వాళ్ళు వ్రాస్తారు, పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ. కానీ వాటి మీద మనసున పెట్టరు, చెప్పాడు దేవుడు. మరొక వచనం ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము. ఎందుకు పెట్టరు చాలామంది అంటే చెప్తున్నాడు 19, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. భక్తులుగా మారిన భక్తిహీనులు వీళ్ళు, సమాజంలో సంఘంలోనే ఉంటారు, భక్తులే అందరి లెక్కలో. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే వీళ్ళు మనసంతా ఎక్కడ ఉంటుంది? భూ సంబంధం అంటే శరీర సంబంధమైన వాటి మీద ఉంటుంది, తిండి బట్ట డబ్బు
గౌరవం. ఏమాత్రం గౌరవం తక్కువైనా ఊరుకోరు, తిండి తక్కువైనా ఊరుకోరు, బట్ట తక్కువైనా ఊరుకోరు. వాళ్ళ దేవుడు ఎవరంట? కడుపు దేవుడు. కడుపు దేవుడు అంటే మళ్ళీ వేరే అపార్థం చేసుకోకండి, ఈ కడుపునే దేవుడుగా భావిస్తారని అర్థం. అర్థమైందా? ఈ కడుపుకి ఆహారం లేకపోయినా పర్వాలేదు, నాకు ఆ దేవుడు కావాలి, ఆ దేవుడు కోసం పస్తులుండైనా చనిపోయినా పర్లేదనే మనసు వాళ్ళకు ఉండదు. వాళ్ళ మనసంతా కేవలం భూమి మీద బ్రతుకు తెరువు కోసమే ఉంటుంది, భూమి మీద ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసం, ఈ శరీరానికి కావాల్సిన సుఖాల కోసమే ఉంటుందంట. అందుకే వాళ్ళ మనసు ఏంటంట, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుతున్నారు. అంటే మనసంతా దేని మీద ఉంటే నీ శరీరం ఆ కార్యక్రమాలు చేస్తుంది. నీ మనసు దేవుని వాక్యం మీద ఉంటుందా, భూ సంబంధమైన వాటి మీద ఉంటుందా? చెప్పండి, దేని మీద ఉంటుంది? మనసు పెట్టి నిజంగా దేవుని కార్యక్రమాలకు వెళ్ళాలి, నేర్చుకోవాలనే మనసు నీకుంటే శరీరం పరిగెత్తుకుంటూ వచ్చింది టయానికి. మనసు లేదు, రొటీన్గా ఏదో ఒక మిషన్ కానీ స్విచ్ ఎత్తే ఆడినట్టు, ఆఫ్ చేస్తే ఆగిపోయినట్టుగా అయిపోయింది బతుకులు. సిగ్గుపడాలి ఇలాంటి విషయాల గురించి. మొన్న మాట్లాడాను, మన జీవితం ఒకళ్ళకి మాదిరికరంగా ఉందా, ఒకళ్ళ మనల్ని చూసి వెనక్కి వెళ్ళే విధంగా ఉందా? ఎవరి జీవితాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటే నా మనస్సు దేని మీద ఉందా అనేది నీకే అర్థమైపోద్ది. రొటీన్గా చేస్తే ప్రయోజనం లేదు దీనికి. మనస్సు పెట్టి చేయాలి. మనస్సు లేకుండా ఏదో చేస్తే తల్లి ఏడుస్తూ పాలిస్తే బిడ్డకు కూడా అర్థమైందంట, పసిబిడ్డకి. తల్లి మనసు బాగా ఒక బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆ బిడ్డకు కూడా అర్థమైందంట, తల్లి ఆనందంగా లేదు, తల్లి బాధతో ఉండి పాలిస్తుందని పసిబిడ్డకు అర్థమైందంట. చూడండి, పసిబిడ్డ మనసుకి తల్లి యొక్క మనసు అర్థమైపోయింది. తల్లి సంతోషంగా ఉండి పాలిస్తే బిడ్డ ఆనందంగా తాగుతాడంట. అంటే తల్లి మనసు ఎవరికి అర్థమైంది? పసిబిడ్డకు అర్థమైపోయింది. మరి దేవుని మనసు మనకు అర్థమైపోతే మన మనసు దేని మీద ఉండాలి? భూ సంబంధమైన వాటి మీద ఉండాలా, పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలా? ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు పౌలు గారు, ఏమెతకమన్నాడు? ఒకటో అధ్యాయం ఏంది గొనుగుతున్నారు? కొలసి 3, సారీ, మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ ఎక్కడే వెతకాలి? వెతకాలి. మనసంతా ఎక్కడ ఉండాలి? నేను ఎప్పుడు వెళ్తానా లోకం, దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటానా, యేసుక్రీస్తుని ఎప్పుడు చూస్తానా, పౌలు గారిని ఎప్పుడు చూస్తానా, ఈ భక్తులందరిని ఎప్పుడు చూస్తానా, వాళ్ళు చేసిన సాహస కార్యాలు, ఆ కష్టాలు, శ్రమలు ఎలా ఓర్చుకోగలిగారయ్యా అని ఎప్పుడు వాళ్ళతో కలిసి ఆనందిస్తానా అనే ఆలోచన లేదు. మనసంతా ఏమేమి ఉంది? ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఏమి ధరిద్దామంటే ఏమి దరిద్రమే. మనసు లేదు. ఏదో నామకార్థంగా అల్లులోయ అంటే అల్లుయ, లేవండంటే లేపటం, కూర్చోండి అంటే కూర్చోవటం, సిట్టు స్టాండు, జై హింద్ వెళ్ళిపోవటమే. ఏమి నేర్చుకోరండి. పెద్ద పెద్ద సంఘాల్లో నువ్వు నేర్చుకుని పాటించేది ఏమి కనపడదు. మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఒక విజయవాడలో ఒక పెద్ద పాస్టర్ గారు భార్య మాట్లాడుతుంది ఒక ఆయనతో, కోటీశ్వరుడు అంట ఆయన, ఎవరో పెట్టారు ఇందాక విన్నాను, దశంభాగాలు. ఆయన లాస్ట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, 100 కోట్లు నీకు వచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆ పాస్టర్ గారికి ఏం రావాలంట, కానుకలు దశంభాగాలు అన్నీ నీకు రావాలయ్యా, ఇప్పుడు 5-6 వేల మంది ఉన్న సంఘం 100,000 మంది అవ్వాలయ్యా. ఏందో ఇది, ఏమర్థమైంది? మనసు ఎక్కడుంది వెళ్ళది? దేవుళ్ళోకి వచ్చినా డబ్బు మీదే మనసు, దేవుళ్ళోకి వచ్చినా ఆస్తుల మీదే మనసు. మన పౌరస్థితి ఎక్కడుందన్నాడు ఇందాక, అదే ఫిలిప్పి పత్రిక చదివాం కదా. వారు కడిపేవారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయంలో ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? మరి భూమి మీద ఈ స్థలాలు, ఇళ్ళు, ఈ ఆస్తులు ఎందుకు?
అంటే వాళ్ళు వాక్యం బోధిస్తున్న మనసు ఎక్కడుందని అర్థమైంది? అసలు దశంభాగాల కాన్సెప్టే కొత్త నిబంధనలో లేదు. ఈ దశంభాగాల గురించి ఎంత పెద్ద మెసేజ్ చెబుతున్నారో అర్థం కావట్లా. కొత్త నిబంధనకు లేదు కదా ఇది. మరి మనసు ఉంది కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కొత్త నిబంధనలో ఇరికించి ఇవ్వండి ఇవ్వండి, స్పెషల్ కానుకలు, దశంభాగాలు, మళ్ళీ మామూలు కానుకలు, పండగల స్పెషల్ కానుకలు, పొలాల్లో పంటలు వస్తే మళ్ళీ స్పెషల్ కానుకలు, కృతజ్ఞత కానుకలు, చాలా చాలా పేర్లు ఉన్నాయి లేండి. తీసుకోవాలనే మనసు ఉండాలి కానీ టైటిల్స్ ఎన్నో ఉన్నాయి. అంటే మనసు డబ్బు మీద పోతే టైటిల్స్ ఎన్నైనా పుడతాయి. ఈ గొర్రెలు వెర్రి గొర్రెలు అమాయక గొర్రెలు బైబిల్ చదవరు కాబట్టి అయ్యగారు చెప్పిన టైటిల్ కల్లా ఒక గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటి అర్థం కావట్లేదు. అంటే మనసు ఎక్కడుంది? భూ సంబంధమైన వాటి మీద. మరొక వచనం చూద్దాం, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరికి? వారు వినుటకు తన మనసు, వాక్యం పట్ల మనసు పెట్టండమ్మా, తొందరపడి ఉపయోగం లేదు. మళ్ళీ చదవండి ఆ మాట. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే మనసును సిద్ధపరచుకొని ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు ఎంతమంది? ఈరోజు ఏ వాక్యం వచ్చిద్దో అనే ఆలోచనతో సిద్ధపరచుకుంటే కదా వచ్చింది. పనికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఎంత పని వచ్చిద్దో, ఎంత సంపాదన వచ్చిద్దో అనే సిద్ధపరచుకొని వెళ్తాం పనికి కదా. భోజనానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఐటమ్స్ వస్తాయో సిద్ధపరచుకొని వెళ్తాం కదా. వాక్యానికి వచ్చేటప్పుడు సిద్ధపరచుకొని వస్తారా? ఒకవేళ రాలేదనుకోండి, ఈరోజు మంచి వాక్యం వచ్చిందని సంతోషిస్తారా? పోనీ రాలేదు ఒక వారం, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ వాక్యం వచ్చిందనే ఆలోచన వచ్చింది అడుగుతారా? అడగరు. ఎందుకని? ఆల్రెడీ సిద్ధంగా లేరు కదా. ఏదో ఒకటి చెప్పుకుంటాళ్లే. ఎన్నిసార్లు ఎంతమంది ఎగ్గొట్టారు, ఎగ్గొట్టినప్పుడు నేను ఏ వాక్యం మిస్ అయ్యాననే చింత ఎవరికన్నా ఉందా? మనసు లేదు, పాడు లేదు, రొటీన్లు అయిపోయింది. ఎందుకు ఈ బతుకు? రొటీన్ వద్దు, ఉంటే ఖచ్చితంగా ఉండాలి వాక్యానుసారంగా, లేకపోతే లోకంలో ఎంజాయ్ చేయి. ఎన్నోసార్లు చెప్తాను ఈ మాట, 50-50 అసలు దేవుడికి నచ్చనే నచ్చదు. ఖచ్చితంగా ఉండాలి, ఎవరికీ మాదిరి లేకుండా. ఎందుకు ప్రార్థన నటన? మనల్ని మనమే మోసం చేసుకున్నాం. మనస్సు సిద్ధపరచుకొని రమ్మంటున్నాడు. అప్పుడు నువ్వు విన్నాయన్నీ పొరలోకి ఎక్కుతాయి, హృదయంలోకి. మనస్సు సిద్ధపరచుకోకపోతే, అప్పుడప్పుడు రెడీగా సిద్ధపరచుకుంటే, ప్రిపేర్ అయ్యి చెప్పేదానికి, అప్పుడప్పుడు రెడీగా లేకుండా చెప్పేదానికి తేడా ఉంటుందా? ఎన్నో సిద్ధపరచుకుంటే కానీ ఇంతసేపు మాట్లాడలేము. అసలు మీరు ఏం చెప్తారో అని సిద్ధపడి మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఏం చెబుతారని ఆతృతతో సిద్ధపరచుకొని రాకపోతే చెప్పే సరిగ్గా ఎక్కనే ఎక్కువ. అందుకే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. మనస్సులను వాక్యం పట్ల లగ్నం చేయండి, వాక్యం పట్ల పెట్టండి, వాక్యానికి సిద్ధపరచండి, వాక్యానికి ఇవ్వండి మనసు. దేవుడు కోరుకుంటుంది అదే. అది పెడితే తప్ప నీ హృదయంలోకి అది వెళ్ళదు. పెట్టకపోతే ఇక్కడ విన్నట్టుగా అనిపించింది, అలా గేటు దాటగానే మొత్తం పోయింది. ఎందుకంటే లోపలికి ఎక్కించుకోవాలి, పెట్టలేదుగా మనసు కదా. పంపు వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలి. పంపు పోయిన ఒక ట్యూబ్ తొట్టులు వేస్తే ఏమైంది? నేను తొట్టులో ట్యూబ్ వేసాను, రాలేదు, నేనేం చేసేది? తొట్టులో ఎప్పుడు వేయాలి? నీళ్ళు వచ్చినప్పుడు వేయాలి. వాక్యం చెబుతున్నప్పుడు మనసును రెడీ చేస్తే ఆ హృదయంలోకి ఎక్కుతాయి. అయిపోయినాక ఏం చెప్పాడని మళ్ళీ ఆలోచించామనుకో, లోపల లేదు సరుకు, ఇక అయిపోయినాయి. కాబట్టి మనసును ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఎన్నో పని మనసుకి, ఇది మూడో పని. మనసు చేసే నాలుగో పని, మనస్సుకు నచ్చిన సంగతులను హృదయంలో భద్రపరుచుకొని అవసరమైనప్పుడు దానిలో నుంచి తీసుకొచ్చి శరీరాన్ని నడిపిస్తుంది.
నీకు అర్థమైందో లేదో. మనసు పెడితే పెట్టిన విషయాల్ని ఎక్కడ భద్రపరుస్తుంది? హృదయంలో. మళ్ళీ హృదయంలో నుంచి అవసరమైనప్పుడు తీసుకొని వాడుకునే అవకాశం, వాడుకునే పని మనసు చేస్తుంది. అంటే ఒక బ్యాంకు లాగా హృదయాన్ని వాడుకొని డబ్బులు వేస్తుంది, డబ్బులు తీస్తుంది, అవసరమైనప్పుడు బయటకు తీస్తుందంట. ఏది తీసేది? తీసేది ఏంటి? మనస్సు, శరీరమా? మనస్సు తీస్తే, మనస్సు నడిపిస్తే శరీరం నడిచింది. ఆలోచనలన్నింటినీ హృదయంలో భద్రపరుస్తుంది. హృదయంలో ఉన్న ఆలోచనలను బయటికి తీసి ఉపయోగిస్తుంది అవసరమైనప్పుడు. అది మనసు చేసే నాలుగవ పని. దానికి కొన్ని రెఫరెన్సులు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము, మ్యాటర్ అంతా ఒకటి నుంచి ఉంటుంది, కానీ మనకి చివరి వచనం ఒకటి చూద్దాం. 19వ వచనం, అయితే 19వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 30 చదువుదాం. ఇక్కడ జరిగిన సందర్భం ఒకటి మనం ఆలోచిస్తే చదువుదాం. 25, ఒక వ్యక్తి ఇస్రాయేలు స్త్రీని ముక్కలు ముక్కలుగా నరికి అన్ని దేశాలకు పంపిస్తాడు. ఇది ఇస్రాయేలులో ఇంతవరకు జరగని కార్యక్రమం అని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 30వ వచనంలో అంటున్నాడు, అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఆ ముక్కలు ముక్కలన్నింటినీ చూసిన ఇస్రాయేలీలందరూ, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మన మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీన్ని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఏమంటే ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరొచ్చి కనాన్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత సరైన రాజులు లేక ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్న రోజుల్లో న్యాయాధిపతుల పరిపాలన జరుగుతున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. ఇస్రాయేల్ స్త్రీని కొంతమంది చెరపటం, లేవీడు భార్యని చెరపటం, అతన్ని ఆమెను తీసుకొచ్చి ముక్కలుగా కోసి ఇస్రాయేల్ దేశం వాళ్ళన్నింటిలో మరి పంపించటం, ఇదంతా జరుగుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ సంఘటన జరగలేదని చెప్పుకుంటున్నారంటే, ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ బయలుదేరిన దగ్గర నుంచి ఈ దినం వరకు ఇలాంటి సంఘటన ఇస్రాయేలీలో జరగలేదు అనేది వీళ్ళు విన్నారు. స్టోరీ ఎవరు వింది? ఇప్పుడున్న ఇస్రాయేలీలు ఆ స్టోరీ అంతా విన్నారు. ఏ స్టోరీ? ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ బయలుదేరి వచ్చినప్పటి ఉన్న స్టోరీ విన్నారు, మనసు పెట్టి విన్నారు. కాబట్టి ఎక్కడ ఉంది ఇది? హృదయంలో ఉంది. హృదయంలో ఉన్నదాన్ని బయటికి తెచ్చుకొని ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అంటే చూసిన సందర్భాలు, ఇప్పుడు కళ్ళ ముందు చూశారు ఈ ముక్కలుగా కోసి అన్ని దేశాలకు పంపించడం, అన్ని ప్రాంతాలకు, ఇది చూశారు. ఆ పాత స్టోరీ అంతా విన్నారు. వినిన దానిని బట్టి, చూచిన దాన్ని బట్టి వినబడలేదు. వినబడుటైనను లేదు, జరుగుటైనను వినుట వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? హృదయములో నుండి తెచ్చుకోవాలి. ఎక్కడున్నాయి హృదయంలో? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన విషయాలన్నీ ఆ నోట పితరుల ద్వారా విన్నాయి, లోపల ఉన్నాయి. లోపల ఉన్నాయి ఎక్కడికి తెచ్చుకోవాలి? బయటికి తెచ్చుకొని, మనస్సుకు తెచ్చుకొని ఇప్పుడు ఆలోచించేయండి. మనం కూడా చేస్తాం కదా. ఒక వ్యక్తిని ఏమన్నా అనాలన్నా, ఏమన్నా చేయాలన్నా, అతను చేసిన కీడో, అతను చేసిన మేలో, అంతకుముందు ఉన్న సందర్భాలన్నీ లోపల ఉన్నాయి హృదయంలో, గుర్తుపెట్టుకున్నాం. ఇవన్నీ బయటకు తెచ్చుకొని ఏం చేస్తాం? అతను మేలు చేస్తే తిరిగి అతనికి మేలు చేయాలి అనిపించింది, అతను కీడు చేస్తే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? హృదయములో ఉన్నాయి. మనస్సులో నుండి హృదయంలోకి వెళ్ళినాయి. హృదయంలో నుంచి మళ్ళీ ఎక్కడికి తెచ్చుకోవాలి? ఎక్కడికి తెచ్చుకోవాలి?
ఏందో అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉన్నారా, బుర్ర ఎక్కువైందా, ఈట ఎక్కువైందా? హృదయంలో నుంచి ఎక్కడికి తెచ్చుకోవాలి? మనసులోకి తెచ్చుకోవాలి కదా. మీ బంధువులు ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడూ తిడతా ఉన్నారు, మిమ్మల్ని అసహించుకుంటూ ఉన్నారు. ఇట్లా చెబితే మీకు బాగా అర్థమైంది, అందుకని చెప్తున్నా. వాక్యం చెబితే సరిగ్గా ఎక్కదు, ఎందుకంటే మనసు దాని మీద పెట్టరు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు తిట్టిన తిట్లు, వాళ్ళు చేసిన పరాభవాలు, అవమానాలు, నిందలు అన్నీ ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడా? హృదయంలో పెట్టుకున్నావు. మనసు స్వీకరించి హృదయంలో భద్రపరించి. చెడే కదా మనం లోపల పెట్టుకునేది, మంచి ఏం పెట్టుకోము కదా? చెడంతా లోపల పెట్టుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో చేసే అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి తెచ్చుకుంటాం? హృదయంలో నుండి మనసుకు తెచ్చుకొని వాళ్ళని ఎలా చేయాలో సమయం దొరికిందిగా. వాళ్ళకి చేయాల్సిన ప్రతీకారం అంతా చేసేస్తాం. ఇది మనిషి లక్షణం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంత దీర్ఘకాలపు చరిత్ర అయినా వింటే లోపల పెడతాం, మనసు పెట్టి వింటే, విన్నదాన్ని అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనసుకు తెచ్చుకొని దాన్ని బట్టి ఆలోచన చేసి ఏం చేయాలో అది చేస్తాం. అదే ఇక్కడ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా కాన్సెప్ట్? అక్కడ మరొక వచనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము. దావీదు గారు సొలొమోను గారితో మాట్లాడుతూ చెప్తున్న మాట, 28వ అధ్యాయము మొదటి గ్రంథం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ఎవరితో చెప్తున్నాడు? సొలొమోను గారితో దావీదు గారు చెప్తున్నాడు. అంటే దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన దావీదు గారికి ఉన్నా, దావీదు గారిని కట్టనీయకుండా ఎవరు కడతారని చెప్పాడు దేవుడు? నీ గర్భవాసంలో నుంచి వచ్చిన కుమారుడైన సొలొమోను కడతాడని చెప్పాడు. ఈ విషయం సొలొమోను గారికి తెలుసా? తెలుసా తెలియదా? ఏంటో ఎక్కువైందా? తెలుసా? మీకు తెలుసో లేదో నాకు అర్థం కావట్లేదు. సొలొమోను గారికి తెలుసు. తెలిసిన విషయాలు ఒక్కసారి మనసుకి తెచ్చుకోమని చెప్తున్నాడు దావీదు గారు. నీ చేతే దేవుడు మందిరం కట్టిస్తాడన్న విషయం నీకు తెలుసు. తెలిసిన విషయాలు ఎక్కడికి తెచ్చుకోమంటున్నాడు? నేను ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్టోరీ అంతా, కాన్సెప్ట్ అంతా చెప్పట్లేదు. మీకు ఆ పాయింట్లో, ఆ రెఫరెన్స్లో మనసుకు తెచ్చుకో అన్నాడు. అంటే ఆల్రెడీ మనసు హృదయంలో అది ఉంది. ఆ విషయం సొలొమోను గారి హృదయంలో ఉంది. దాన్ని బయటికి తెచ్చుకొని పని జరిగించంటున్నాడు. మీకు అర్థమైందా? సొలొమోను గారికి దేవుడు తనతో మందిరం కట్టిస్తాడన్న విషయం అంతా తెలుసు అని దావీదు గారు చెబుతూ, ఆ తెలిసిన ఈ విషయాన్ని హృదయంలో ఉంది కదా, నీ హృదయంలో దాన్ని ఏం చేయమంటున్నాడు? వెలుపలికి తెచ్చుకొని పని జరిగించు. మనస్సుకు తెచ్చుకో. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? హృదయములో నుంచి తెచ్చుకోవాలి. హృదయంలోకి ఎప్పుడు వెళ్ళింది? దావీదు గారు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు ఆయన హృదయంలోకి వెళ్ళింది. మనసు పెట్టాడు కాబట్టి సొలొమోను గారు. మనసు పెడితే హృదయంలోకి వెళ్ళింది. హృదయంలో ఉన్నదాన్ని బయటికి మనసుకు తెచ్చుకొని మళ్ళీ పని జరిగించని చెప్తున్నాడు దావీదు గారు. అర్థమైందా? కష్టంగా ఉందా? మరొక వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 47వ వచనం. ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతూ, వారు అంటే ఇశ్రాయేలీలు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమని ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల. అంటే తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయారు. అంటే వేరే వాళ్ళు వచ్చి బంధించి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు
ఇప్పుడు సొలొమోన్ గారు కట్టించిన ఈ మందిరం వైపు తిరిగి వాళ్ళకు బుద్ధి వచ్చి ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మేము దేవుడికి వ్యతిరేకంగా ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేశాము, ఇంత అవిధేయులుగా బతికాము, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి, హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఉన్న వాటిని బయటికి తెచ్చుకొని వాళ్ళు ఏం చేయాలి, పశ్చాత్తాపడి విన్నపము చేసి చేసిన ఎడల అక్కడ అన్నాడు చూడు, మనస్సునకు తెచ్చుకొని తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి. ఆ విషయం ఎక్కడుంది, దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేశామన్న విషయం హృదయంలో ఉంది, దాన్ని మనసుకు తెచ్చుకొని తమ్మును చెరగా కొనిపోబడిన దేశం పోయిన దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరికొన్న పట్టణము తట్టును నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టుకును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడలా. అంటే ఇవన్నీ వాళ్ళు చేయాలంటే లోపల వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు గుర్తుండాలి, ఆ గుర్తున్నది మనసులోకి తెచ్చుకోవాలి, మనసులోకి తెచ్చుకున్నది దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించి క్షమాపణ అడగాలి. అసలు మనం చేసింది తప్పే కాదనిపించినప్పుడు ఇంకా అది మనసుకు రాదు, మనసుకు రాకపోతే దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థనే చేయం. నీకు ఎప్పుడైతే నువ్వు తప్పు చేశానని అర్థమైపోద్దో వెంటనే దేవుని దగ్గర దాన్ని బయటికి తెచ్చుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. నేను చేసింది తప్పు కాదని అనిపించింది అనుకో హృదయంలో మనసుకి, ఇంకా నువ్వు బయటికి తెచ్చుకోవు, దాన్ని ఒప్పుకోవు, దేవుడిని క్షమించమని అడగవు. ఇశ్రాయేలీయులు తప్పు చేశాము, మేము దుర్మార్గులమై పాపం చేశాము, అందుకే మేము చెరలోకి వెళ్ళాం, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఈ విషయాలన్నీ హృదయంలో ఉన్నాయి వాళ్ళకి, ఉన్న వాటిని బయటికి తెచ్చి ఏం చేయాలి, పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడిగితే ఆకాశం ముందున్న దేవుడు వారి మొర విని వారిని విడుదల చేస్తాడు. ఇందులో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే చేసిన తప్పు హృదయంలో ఉన్నాయి, అప్పుడు బుద్ధి రాలా, ఇప్పుడు మనసుకు తెచ్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, బుద్ధి వచ్చిందని అర్థం, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అని అర్థం. ఇంకా మరొక వచనం చూద్దాం, కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 5-6 వచనాలు. కీర్తన గ్రంథం 77:5-6, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు అన్ని ఉన్నాయి ఆయన హృదయంలో. చిన్నప్పుడు సంగతులు ఇంకా ప్రాచీన సంగతులన్నీ మనసులోకి తెచ్చుకుంటాను, ఎక్కడి నుంచి, హృదయములో నుంచి. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము. ఇప్పుడు ఎవరన్నా పాట పాడితే ఆ పాటలోని భావం చెప్పండి, ఏ వచనాలు, ఏ చరణాలు, అందులో ఏ వాక్యాలు ఉన్నాయి, ఎవరు గుర్తుండదు. పుస్తకం మీద చదవటం పాటలు, దావీదు గారు పాడిన పాటలోని ఆ పరమార్థం, ఆ భావం హృదయంలో ఉంది, రాత్రులు మళ్ళీ ఆ హృదయంలో నుంచి అది బయటికి తీసుకొని జ్ఞాపకం చేసుకుంటా అంట, చిన్నప్పటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నా అంట, పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నా అంట. ఇవన్నీ ఎక్కడున్నాయి, హృదయంలో ఉన్నాయి, అవసరమైనప్పుడు మనసుతో తోడుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. పాడిన పాట కూడా రాత్రి జాములు యందు జ్ఞాపకము చేసుకొని హృదయములో ధ్యానించుకుందును. నేను పాడిన పాట కరెక్టా కాదా అని ఎప్పుడన్నా మళ్ళీ ఆలోచించారు ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చర్చిలో ఏం పాట పాడేవంటే ఏమో అంటాం, అంటే అర్థం ఏంటి, ఏం పాడేమో తెలియదు, అప్పుడప్పుడు తీసాం, ఎందుకంటే ముందు సిద్ధపడి రాలేదుగా, అప్పుడప్పుడు తీసాం, టకటక తీసాం, అది వచ్చిందా రాలేదా తెలుసుకున్నాం, వెంటనే పాడేసాం. అందులో ఆ వాక్య దోషం ఉందా ఇదేం మనకి తెలియదు. కానీ దావీదు గారు జాగ్రత్తగా వాక్యంతో కలిపి పాట రాసి పాట పాడి ఆ పాట మళ్ళీ ఏమన్నా తేడా ఉందా, కరెక్ట్గా ఉందా, లేదా వాక్యానుసారంగా నేనున్నానా లేదా అనుకుంటాడేమో, మళ్ళీ దాన్ని రాత్రిజాములు యందు జ్ఞాపకం చేసుకుంటా అంట. అంటే
మనసుతో స్వీకరించిన హృదయంలో పెట్టి హృదయంలోంచి బయటికి తీసుకొని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తాం, ప్రవర్తించాలి. అది మనసు చేసే నాలుగో పని. మరొక వచనం చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం, తెలిసిందే 34-35. పన్నెండు 34 చదవండి. హృదయమందు నిండియుండు దానిని బట్టి, హృదయంలో ఉన్నదాన్ని బయటికి తీసి నోటికిస్తే ఆలోచన, మనసు నోరు మాట్లాడిద్ది. అలాగే శరీరంలోని ప్రతి అవయవం హృదయములో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారంగా మనసు బయటికి తీస్తే, మనసు నడిపిస్తే శరీరం కదిలిద్ది. మనసు ఆత్మను నడిపిస్తుంది. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను. హృదయములో మనసు ద్వారా చెడ్డ విషయాలు నిలుపుకున్నావు అనుకో, నోరు శరీరం చెడ్డ కార్యక్రమాలకే ముందుకొచ్చింది. హృదయములో దేవుని వాక్యాన్ని నిలుపుకున్నావు అనుకో మనసు ద్వారా, ఇప్పుడు శరీరము ఏ కార్యక్రమాలు చేసింది? హృదయంలో నుండి తీసిన ఆలోచనల చొప్పున మనసు శరీరాన్ని దేవుని కార్యక్రమాలకు నడిపించింది. నువ్వు నిద్రపోయినా మనసు నిద్రపోదంట. ఓ మాట చూడండి, పరమగీతంలో ముగిస్తాను, 5వ అధ్యాయము 2వ వచనం. మనం నిద్రపోతాం, మన మనసు మాత్రం నిద్రే పోదంట. నేను నిద్రించి తినే కానీ, సరిగా చదవట్లేదమ్మా, ఈరోజు నీ మనసే బాగాలేదు. నేను నిద్రించి తిని కానీ నా మనసు మేల్కొని ఉన్నది. నేను నిద్రపోయా కానీ మనసు ఏం చేస్తుందంట? ఏం చేసిద్దు కదా, మనసు ఏం చేసిద్ది? మేల్కొనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది, ఏం స్వీకరించాలా, ఏం విడిచిపెట్టాలా. ఇవన్నీ ఆలోచన చేసే కేంద్రం మనస్సు. మన ఆత్మతో ముఖ్యమైన కేంద్రం ఏదైనా ఉందంటే మనస్సు, మనస్సాక్షిని, మనస్సు మనోనేత్రాన్ని, మనస్సు హృదయాన్ని, మనస్సు ఆత్మను శరీరాన్ని కూడా కదిలించి నడిపించగలిగిన ఒక బలమైన సాధనం, అవయవం. అర్థమైందా? ఇంకా మనసు చేసే పనులు దేవుని చిత్తమైతే మరికొన్ని వచ్చేవారు మాట్లాడు.